మన తెలుగు ఇండస్ట్రీలో బాగా గొడవలు పెట్టుకున్నారు మొత్తానికి ఇక్కడ అలిగి లేదంటే కోపం వచ్చి వెళ్ళిపోయారు అలిగి కాదండి ఇక్కడ అవకాశాలు రావని డిసైడ్ అయినప్పుడు నా ఎంతసేపు ఉంటదండి బ్రహ్మంగారు అయితే ఇంకా దారుణంగా చెప్పారు తోల్తిత్తులు అయిపోతాయి అని చెప్పేసి బాడీ అనేది అయిపోతుంది అలాంటప్పుడు నా నా దగ్గర ఉన్నది ఏంటి నా ఆయుధం అంతో ఇంతో కొంచెం బాగుంటాను అని మొహం బాగోకపోయినా బాడీ బాగుంటుంది ఏమో అంతో ఇంత ఏంటండి అద్భుతంగా ఉంటారు బిఎస్ గారు కూడా వేసేసుకుంటారా బ్రేక్ లేదు మీ టూ బాధితుల్లోకి వస్తారా నేను రానండి బాబు వద్దండి ఆ బాడీని చూపించిన సరదా కాదండి నాకు నేను ఇంట్లో ఉంటే నేను చీరలు కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకుని నా పూజలు నేను చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైతే బయటకు వచ్చానో ఇలా చేయడంలో కూడా నాకంటూ నా స్ట్రాటజీ నాకు ఉంటుంది రైట్ సో ఇప్పేసుకుని వచ్చేసిందిరా మీకేముందిరా ఒరే నేను నేను ఒకటే అంటున్నా ఇప్పుకున్న దాన్ని నేను బాగానే ఉన్నా నా మనసు బాగానే ఉంది ఒక కథ ఉంటుందండి ఒక సన్యాసి వరదలు వస్తుంటే గబగబా ఇదేంటి ఒడ్డుకెళ్ళిపోతున్నానుంటే సామి 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 నాకు ఏత రాదు కొంచెం మీకు ఏతొచ్చు కదా నన్ను కొంచెం అవతల ఒడ్డుకు దింపండి అని అనగానే అయ్యయ్యో మా గురువుగారు సన్యాసి ఆయన అసలు అమ్మాయిలు ముట్టుకోకూడదు ఇప్పుడు ఎలాగా ఎలాగా ధర్మ సంకటం ఏర్పడింది అని చెప్పేసి అనుకుంటారంట కానీ ఆయన ఏం చేస్తారో ఏం ఆలోచించుకోకుండా ఆమెను భుజం మీద వేసుకుని ఒడ్డు దాటిచ్చేస్తారు అయితే అప్పుడు ఆ ఒడ్డు దాటేసిన తర్వాత ఆ శిష్యులు అంటారంట స్వామి మీరు అమ్మాయిలు ముట్టుకోకూడదు అలా మీద వేసుకుని అలా తీసుకెళ్లారు మీకు ఏంటి ఇప్పుడు మీకు పాపం వంటుకోలేదా అని అంటే అరే పాపం వంటుకునేది మీకు నాకు కాదు ఎందుకంటే నేను ఆమెను అక్కడే వదిలేశాను మీరు ఇంకా ఆ పాపని మోస్తున్నారు ఈ మాటల ద్వారా అని చెప్పేసి అన్నాడు అంటే పాపి ఎవరు శిష్యులు గురువుగారు కాదు సో నేను ఏం చేసినా నేను ఎందుకు చేస్తున్నాను అనేది నాకు నాకు తెలిసినప్పుడు నువ్వు పాపం కళ్ళతో నువ్వు పాడివి నువ్వు ఏదో పిచ్చి మెసేజ్ పెడితే నువ్వు పాపాత్ముడివి నేను పతివ్రతని రైట్ సరే వెళ్ళారు చెన్నైకి నేను అనుకున్నాను నాకు తమిళ రాదు కాబట్టి మీరు అక్కడ ప్రశాంతంగా ఉన్నారేమో అనుకున్నా తమిళ ఒక చూసాను చూశాను అంతకుముందు కొన్ని పేపర్ క్లిప్స్ చూసాను ఎంతమందితో గొడవ పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ గొడవలు నేను ఇంకా నా తమిళ్ మెచ్చుకుంటున్నారేమో అని నేను అనుకుంటాను తొందరగా తమిళ నేర్చుకున్నా తమిళ గొడవలు పెట్టుకోవడానికి తమిళ్ నేర్చుకున్నారేమో నాకు డౌట్ వచ్చింది ఎనక ఎల్లరు ఫ్రెండ్స్ ఎక్కడ ఫ్రెండ్స్ చెప్తా తో గొడవ పెట్టుకున్నారు ఎందుకు విషయాలు ఎనక స్వీట్స్ శత్రువు పుడికం విషయాలు అన్నాడు అంటే ఫ్రెండ్స్ కన్నా నేను శత్రువుని ఎక్కువ ప్రేమిస్తా ఉంటాను ఫోకస్ ఎక్కువ పెడతా ఉంటాను ఓకే ఓకే కేర్ ప్రాబ్లం అది స్క్రీన్ ముందు ముందుకంటే కొన్ని ఏదైనా అంటే నిరాధారమైన ఆరోపణలు అనే అనేస్తారు అందుకని నాకు కొంచెం ఇన్ అండ్ డౌట్ కొన్ని తెలుసు కాబట్టి మాట్లాడదాం టైం వచ్చినప్పుడు విశాల్ మ్యాటర్ తీద్దాం ప్రస్తుతానికి పెళ్లి చేసుకుంటున్నాడు కదా ఆ పెళ్లి కూడా ఏంటో అవుతదో అవదో ఊడిపోయే గోసులాగా అది తెల చెప్పట్లేదు అవునా ఉంటదా ఊడుతదా అర్థం కావట్లేదు అది చూద్దాము అంటే అది అటు ఇటు కాకుండా తెరచాపు అటు ఇటు రాఘవ లారెన్స్ ఆయనతో ఏంటి గొడవ మీకు మాకు మీ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం కదా ఇప్పుడు నాకు నాకు శుభ్రంగా ఛాన్స్ ఇచ్చేశారు అవును నేను యాక్ట్ చేసుకుంటా ఆయన నెక్స్ట్ ఫిల్మ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి హిందీ ఫిలిం చేస్తున్నారు ఓకే ఆయన అయిపోయింది నెక్స్ట్ స్టాలిన్ వాళ్ళ అబ్బాయితో ఏంటి మీకు రొమాన్స్ మీరు ఒక్కరే ఈ క్వశ్చన్ అడగ అడిగే అంత దమ్ము ధైర్యం ఉన్న మగ నేను ఒక్కడిని అవును చాలా బాగా అడిగారు ఇది మన తమిళ ప్రపంచానికి కూడా నేను తొందరలో ఇదేంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి నాకు రీసెంట్ గానే వచ్చింది ఆ న్యూస్ స్టాలిన్ గారు ఉదయనిధి స్టాలిన్ గారికి నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు నాకు నేను ఏదో హైదరాబాద్ లో గెలిసానని అంటే నేను ఏదో ఆరోపణలు చేస్తున్నాను కదా అని నా పేరు చెప్పుకుని వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొంతమంది వేరే పార్టీలు ఉన్నాయి డిఎంకేకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు ఉంటాయి ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి వ్యతిరేక పార్టీలు ఉంటాయి వాళ్ళని చెడగొట్టడానికి మరి ఆ పార్టీలో చేసిన వాళ్ళ లేకపోతే సొంత శత్రువులా లేకపోతే ఈవెన్ సొంత శత్రువులు కూడా ఉంటారు సొంత పార్టీలోని శత్రువులు కూడా వాళ్ళు నా పేరు అడ్డం పెట్టుకుని ఏం రాశారు ఉదయనిధి స్టాలిన్ కి నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు నేను మీ టూర్లో ఆయన పేరు తీసినట్టు రాశారు నాకు నిజంగా స్టాలిన్ గారు చాలా స్ట్రిక్ట్ ఇలాంటి విషయాల్లో ఇంకా నాకు మొన్నటిదాకా ఆ న్యూస్ రాలా ఎవరు డిఎంకేకి సంబంధించి మేడం మీరు ఇంత బాగా చేస్తున్నారు మా స్టాలిన్ బాబుని ఎందుకు తీశారు ఉదయనిధి స్టాలిన్ బాబుని ఎందుకు తీశారు అని అడిగారు తెలుగోల్డ్ నేను స్టాలిన్ గారిని తీయడం ఏంటండి ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళ గురించి నేను కెమెరా ముందు భయపడకుండా మాట్లాడాను ఒకవేళ నేను మాట్లాడాలనుకుంటే కెమెరా ముందు మాట్లాడతాను కానీ రాసుకోవడం ఎందుకండి నేను ఎవరి గురించి రాసినా కూడా నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాను నాకు స్టాలిన్ గారి ఉదయనిధి స్టాలిన్ కి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధం లేదు నేను ఎప్పుడు కలవలేదు మాట్లాడలేదు నాకు ఈ ముగ్గురు నలుగురితోనే నాకు గొడవలు ఉన్నాయి తప్ప ఆయన నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఫోన్లో చెప్పా కానీ అది డేంజర్ ఎప్పటికైనా సరే వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ కలుగుతుంది కదండి ఇప్పుడు నిజంగా చేశారంటే బాధ్యతాయుతంగా నేను నిజంగా నన్ను అన్యాయం చేశారని మాట్లాడచ్చు నాకు ఏమి చేయనప్పుడు అది పబ్లిక్ లో ఒక రూమర్ గా ఉండకూడదు అది వాళ్ళకి నష్టం ఇప్పుడు నేను ఆడ పార్టీలోకి వెళ్తున్నానని ఇలా ఏం లేదు నాకు నా నా ఎజెండా నాకు ఉంది ఓకే నేను తొందరలో చెప్తాను నా ఎజెండా ఏంటి అని ఓహో నెక్స్ట్ ఇంకొక మ్యాప్ ఉందా ఫీచర్ మ్యాప్ మీకే ఇస్తాను నెక్స్ట్ మ్యాప్ మీకే ఫస్ట్ వచ్చి రివీల్ చేస్తాను ఈ మ్యాప్లో వెళ్తున్నాను సూపర్ సో అయితే అంటే డిఎంకేలోకి పోవడం కోసం ఆ స్కెచ్ చేసుకున్నారా నిజంగానే అలాంటిది ఏం లేదా అంటే మళ్ళీ డౌట్ వచ్చి అడుగుతున్నా అంటే మాక్సిమం 95% నేను డిఎంకేకి అయితే వెళ్ళ వాళ్ళండి ఓకే ఓకే 95 ఏంటి 99% ఓకే అనుకుంటున్నాను బట్ స్టిల్ ఏంటంటే ఎవరిని డ్యామేజ్ చేసి మనం వెళ్ళకూడదు అవును మనం క్లారిటీలు ఇచ్చుకోవాలి కదా అంటే నాకు నమ్మకం ఏంటంటే మీరు ఏదున్నా కుండబద్దలు కొట్టేస్తారు ఉంటే నిజంని చెప్పేస్తారు కదా అని అనుకున్నాను అవును సో అరితే అలాంటిదేం లేదు అసలు పాపం ఓకే ఉంటే ఉందని చెప్తా లేకపోతే లేదని అని చెప్తా కనిపించిన ప్రతి ఒక్క అందరినీ మీ టూ లాగుతాను ఇప్పుడు లారెన్స్ గారు లేకపోతే మురుగదాసు లేకపోతే శ్రీకాంత్ వీళ్ళందరూ అంటే వచ్చారు కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడెక్కడే తిరుగుతారు కాబట్టి మనకు టచ్ అయ్యారు ఆ ఉదయనిధి స్టాలిన్ మనకి ఎలా టచ్ అవుతాడు ఆయన ఎక్కడ డిఎంకే అంటే మామూలు పార్టీయా పోయి సంవత్సరం కాలేదు అంటే సర్కిల్ పెరిగింది నాకు రాజకీయ నాయకులు పోలీసులు ప్లస్ మళ్ళీ అన్ని బిజినెస్ పీపుల్ ప్లస్ లేకపోతే స్టూడెంట్స్ ఈవెన్ సినిమా ఇండస్ట్రీ పీపుల్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు బోర్డు అంత మంది నాకు తెలుసు ఇప్పుడు నాకు ఐ థింక్ విత్ ఇన్ వన్ ఇయర్ కాలంలో ఇంత ఫ్రెండ్ సర్కిల్ నాకు వస్తుందని నేను అనుకోలే చెన్నైలో అంత బాగా కలిసిపోతారు నీకేదో మచ్చుంది కాబట్టి నీ దగ్గర కూర్చున్నా నీ పక్కన నుంచున్నా ఒక ఫోటో నీతో బయటకు వచ్చిన నాకు డేంజర్ అని చెప్పి భయపడే లేడు అక్కడ ఎవరి జీవితం ఆడిది నువ్వు ధైర్యంగా బతుకుతున్నావు ఐమ్ సో హ్యాపీ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నీతో ఫోటో తీసుకోవడం నా అదృష్టం అని చెప్పేసి పక్కన మందు తాగుతున్న ఫోటోలు తీసుకుంటారు లేకపోతే బేసిక్ గా భయపడట్లేదు సరదాగా మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నాను ఎందుకంటే శ్రీరెడ్డి నటించింది అంటే ఆ సినిమా ఇలా ఉంటదని ఒక మైండ్ సెట్ తో ఉంటారు కదా కాంట్రవర్షియల్ యాక్ట్రెస్ ఆ సినిమాలో కూడా ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు మా నా ప్రొడ్యూసర్ ఓకే అంటే నేను అలా అని మా ఇద్దరికి ఏదో క్లైమాక్స్ ఉంటుందని కాదు దాని వద్దు చాలా సరదా సరదాగా ఒక మోడర్ మిస్ట్రీ ఓకే 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 చాలా బాగుంటుంది రైట్ సో మరి తెలుగులో చేస్తున్నారు కదా ఎందుకు తెలుగు వాళ్ళని మళ్ళీ గెలుపుతున్నారు వదిలేవచ్చు కదా సరే అలా అయితే మరి నేను రాజేంద్ర ప్రసాద్ కొట్టుకోలేదా లేకపోతే నేను పృథ్వీరాజ్ గారు కొట్టుకోలేదా ఓకే ప్రొఫెషన్ ప్రొఫెషనే కొట్టుకు కొట్టుకోవడం కొట్టుకోవడమే ఓకే కొట్టుకునే చోటు కొట్టుకుంటూ యాక్ట్ చేసే కాడ యాక్ట్ చేస్తాం అంతే అది యాక్టింగ్ ఏ కదా నిజమైతే కాదు కదా ఇప్పుడు ఇది ఏది రేపు మళ్ళీ చిరంజీ ఫ్యామిలీ తో అంటే ఇప్పుడు నా సినిమా ఆపుతారా ఇప్పుడే కదా మళ్ళీ ఎవ్వరా ఇప్పుడు ఒకరు ఇవ్వకపోతే నష్టపోతారుగా పాపం అప్పుడు మళ్ళీ మీటు మొదలైతే మళ్ళీ మొదలవుద్దా అప్పుడు మళ్ళీ మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఐ డోంట్ థింక్ అంత చీప్ మనస్తత్వం ఉన్న వాళ్ళని నేను అనుకోవట్లేదు నా సినిమాలను కాని నాకు వచ్చే ఆఫర్లను కానీ చె అంత ఓపిక ఇదివరకు అంటే కొంచెం బలంగా ఉన్నారు గానీ అయిపోయింది ఇప్పుడు ఎవరికాళ్ళు ఓడిపోయి ఎవడు కోసి ఆడి నిలబడితే ఉంది ఇప్పటికే సామ్రాజ్యం బద్దలైపోయింది మెగా సామ్రాజ్యం ఇక ముందు ఎవడు వినేవాడు ఉన్నాడండి ఎవడి కాడ కింగ్ ఇక్కడ నువ్వు కింగ్ అంటే ఒప్పుకుంటాడు కింగ్ సామ్రాజ్యాలు పోయిన తర్వాత ఈ రోజు రేపు ఎవడికి ఎవడు లొంగు ఉండట్లా నువ్వు బాస్ అయితే నువ్వు నీ పని చెప్పు నీ టైంలో నేను పని చేసి పెడతా తర్వాత వచ్చి నన్ను డిస్టర్బ్ చేసామంటే గుద్దెమెద్దెంగతా అంటారు అంతే కదా ఎక్కడైనా అంతే నువ్వు జీతం నీకు వరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు ఇస్తా గానీ ఓవర్ గా రీచ్ అవకాశం ఇదివరకు అంటే ఇదేంటి పైకెత్తుకున్న లింగి కిందకు దింపేవాళ్ళు మళ్ళీ తలపాగా తీసి ఇలా చేతిలో పట్టుకుని ఇలా లొంగేవాళ్ళు ఇప్పుడు ఎవరు లొంగాల్సిన అవసరంలా సో ఎలా ఉన్నాయి అవకాశాలు ఎలా ఉన్నాయి రెండు సినిమాలు ఒప్పుకున్నా అవకాశాలు చాలా బాగున్నాయి అండి ఫ్యాషన్ షోస్ వస్తున్నాయి అండ్ ఆల్సో వెబ్ సిరీస్ వస్తున్నాయి అండ్ నాకు ఇదేంటి వెబ్ సిరీస్ చేయకూడదు నా మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో ఇది ఎందుకు చేయాలి అది ఎందుకు చేయాలని ఉండదండి ఫ్రెష్ టాలెంటెడ్ వాళ్ళంటే ఫ్రెష్ అంటే ఫ్రెష్గా వాళ్ళని కాదు ఫ్రెష్ టాలెంటెడ్ అంటే ఎవరైతే టాలెంట్ ఉండి ఎంకరేజ్మెంట్ లేదో ఎవరి దగ్గర అయితే మంచి కథలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి నేను నా ఫ్రెండ్స్ అందరినీ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి కొంచెం ప్రొడ్యూస్ చేపిస్తూ వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఎవరో నన్ను తొక్కారు నేను అలా నేను అలా ఎవరినైతే ఎవరినైతే తొక్కుతున్నారో అలాంటి వాళ్ళని పోగు చేసి కొంచెం ఇలా టాలెంట్ నిరూపిస్తే రేపొద్దు వాళ్ళు బాగుంటారు కదా వాళ్ళు బాగుంటే మళ్ళీ ఇండస్ట్రీ బాగుంటుంది హిట్ లో వస్తే బాగుంటుంది ఇండస్ట్రీ కళారంగం అండి ఇది మాకు ఇదేంటి అన్ని రంగాలు ఇప్పుడు జర్నలిజం అనేది ఒక రంగం ఇదేంటి ఇదేంటి ఇలా మీ మేకప్లు వేసుకుని ఒక యాక్టింగ్ చేస్తే ఒక ఒక వంద మంది ఒక వెయ్యి మంది ఒక సినిమా త్రూ ఒక కొన్ని లక్షల కోట్ల మంది ఆనందాన్ని పంచుతున్నాం అంటే అది ఒక కళ మాకు సో దాన్ని అదృష్టంగా స్వీకరిస్తాం దాన్ని అందరికీ ఈక్వల్ గా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కడు ఇందులోకి రావాలి ఎంకరేజ్ చేయాలి అనుకోవాలి కానీ నా కుటుంబం మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్లో లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా